యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యమును మనము ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 10:2. కొర్నీలు అను భక్తి పరుడొకడు కేసరల్లో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మములు చేయచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయచ్చు వాడు. చూడండి, కొర్నీలు గురించి మనందరికి తెలుసు. కొర్నీలు ఎంతో భక్తిపరుడు, కానీ తన ఇంటి వారందరితో కూడా అంటున్నాడు. మనము ప్రతిరోజు ఉదయం అంతా కూడా ఇంటిలో ఎవరు కూడా ఉంటారు, కొంతమంది ఉదయము మరి భర్త బాల్యం కూడా ఉద్యోగాలు చేస్తారు, పిల్లలు కాలేజా లేకపోతే స్కూల్స్కి వెళ్తారు. ఇక వీరందరూ ఉదయం అంతా వెళ్ళిపోతారు, మరలా ఎప్పుడు వస్తారు, సాయంకాలం వస్తారు. మరి వచ్చాక వారు అందరు కూడుకొని 1-2 గంటలు దేవునితో గడుపుతున్నారా లేదా? ఎందుకు అంటే రోజంతా కూడా మనము మరి ఆశీర్వాదం పొందుకున్న వారే, రోజంతా కూడా క్షేమంగా ఉండి తిరిగి మరలా కుటుంబంగా కూడుకొని ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. అది మనం మర్చిపోతున్నాం. వస్తాము, గబగబా పని కంప్లీట్ చేసేసుకొని చక్కగా తినేసి పడుకుంటాం, మరలా ఉదయం లేచి పరిగెడుతుంటాం. కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించరు, దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోరు. కానీ ఇక్కడ కొర్నీలు తను కూడా ఒక శతాధిపతి అయినను కూడా తను కూడా చాలా బిజీగా ఉంటాడు. శతాధిపతి అంటే ఏంటి, గొప్ప ఒక అధికారత్వంలో కలిగిన వ్యక్తి. అంత అధికారత్వంలో ఉన్న వ్యక్తి కూడా మరలా రాగానే తను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మములు చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించి ఉండేవాడంట. చూడండి, రాగానే చక్కగా కుటుంబం అంతా కూడా భయభక్తులతో కలిగి వారు చక్కగా ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవారంట, రోధిస్తూ ఉండేవారంట. చూడండి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండేవాడంట. మరి ఇక్కడ కొర్నీలు, మరి మనం ఎలా ఉంటున్నాం? మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? కుటుంబం అంతా కలిసి విజ్ఞాపన చేస్తున్నామా? కుటుంబం అంతా ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటే కుటుంబం ఎప్పుడు కూడా ఒక సమాధానముతోటి, కుటుంబం ఎప్పుడు కూడా ఒకటిగా పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ ఒకే మనసును కలిగి సాతాను కుటుంబంలో ఎవరిలో ప్రవేశించకుండా ఎప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుంది. ప్రియులారా, కుటుంబ ప్రార్థనలు లేకనే కుటుంబంలో తల్లిదండ్రులకి గొడవలు, పిల్లలకి మరి గలిబిలి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినక లోకానుసారమైన జీవితం జీవిస్తూ సాతాను చేతిలో పడిపోతూ ఉన్నారు. కుటుంబంలో పిల్లల్ని బట్టి సమాధానం ఉండదు, పిల్లలు చేసే పనులను బట్టి సమాధానం ఉండక ఇంట్లో నెమ్మది లేక ఉదయం పోయి సాయంకాలం వచ్చి కూడా నెమ్మది లేని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉంటున్నారు. కేవలం ఎక్కడ మనం ఏం తప్పు చేస్తున్నామంటే ప్రతిరోజు కుటుంబం ప్రార్థన లేకపోవడం బట్టి కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. ప్రియులారా, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా ఏ ఉద్యోగాలు చేసినా సాయంకాలం కుటుంబం అంతా పిల్లలు కుటుంబం అంతా కలిసి 1-2 గంటలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకొని కాసేపు ప్రార్థన కలిగి ఒకే సమాధానంతో ప్రేమతో ప్రార్థన చేసుకుని దేవుడు ఆశీర్వాదం పొందుకున్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా ఒక సమాధాన పూర్వకంగా నిలిచి ఉంటారు. మరి ప్రతిరోజు కూడా దయచేసి మరి సాయంకాలం టైంలో ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థనగా మీరు ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేసుకునండి. ఎప్పుడు కూడా కొర్నేలు కుటుంబం వలె దీవించబడి కొర్నేలు కుటుంబం వలె మనం కూడా ఆశీర్వదించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు నాయన కొర్నీలును మీరు జ్ఞాపకం చేస్తున్నారు. తన కుటుంబంలో ఉంటున్న తన కుటుంబం అంతా కూడా ప్రభా ప్రతిరోజు ప్రార్థించటం మానలేదు. అట్టి రీతిగా ఉండటం బట్టి కొర్నీలు ఎంతగానో ఆ కుటుంబం ఆశీర్వాద వేకము చేత నాయన నింపి ఉన్నావు. దేవ, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలలో దినదినము కూడా కుటుంబ ప్రార్థన చేసుకునేటకు నాయన నీ కృపాశీర్వాద వేకము ప్రతి హిజబాసి కావరి మీ స్టాండ్ బై లార్డ్ ద గ్లీస్టెల్ ఫ్లవరి మా
వెనక్కి స్టెల్ బికాస్ మీద ఇచ్చింది నాయన. ఈ యొక్క ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకమును కుమ్మరించండి, మీ అగ్ని జ్వాలలు కలిగిన మంట చేత మండిస్తూ ప్రతి నేకమైన ఆశీర్వాదాలు దయచేయమని ఏసు నామమర్షణ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.